श्री गणेशाय नमः, श्री सरस्वती नमः, श्री गुरुभ्यो नमः। चंद्रग्रहणम रेपो अनगा अक्टोबर 28वें तेदी शनिवार अर्धरात्रि 1 गंटा 5 निमिषाल प्रारंभमै 2 गंटल 23 निमिषालकु मुगुस्तुंदी। ఈ గ్రహణం అశ్విని నక్షత్రం మేష రాశి లోపల సంభవిస్తుంది। మొత్తం గ్రహణము 1 గంట 18 నిమిషాల పాటు ఉంటుంది। ఇక ఈ గ్రహణాన్ని అశ్విని నక్షత్రం మేష రాశి వారు చూడకూడదు। ఈ గ్రహణం యొక్క ప్రభావం వల్ల మిథున రాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, కుంభ రాశి ఈ నాలుగు రాశుల వారికి రాజయోగం అంటే అనేక రకాల లాభాలు జరుగుతాయి। ఇక సింహం, తుల, ధనుస్సు, మీనం ఈ నాలుగు రాశుల వారికి మధ్యస్థం ఎక్కువ లాభాలు కానీ ఎక్కువ నష్టాలు కానీ ఉండవు, మధ్యస్థంగా ఉంటుంది। ఇక మేషరాశి, వృషభ రాశి, కన్యారాశి, మకర రాశి ఈ నాలుగు రాశుల వారికి అధమ ఫలితం అంటే అనేక రకాల కష్ట నష్టాలు సంభవిస్తాయి। ఈ నాలుగు రాశుల వారు అంటే మేషరాశి వారు, వృషభ రాశి వారు, కన్యారాశి వారు, మకర రాశి వారు ఆదివారం ఉదయం లేవగానే స్నానం ముగించిన తర్వాత బ్రాహ్మణులకు మినుములు, బియ్యము, వెండి చంద్రబింబము, వెండి రాహుబింబము, వస్త్రము ఇవి దానం చేసినట్టయితే వారికి ఉపశమనం కలుగుతుంది। మరి శనివారం అర్ధరాత్రి 1 గంట 5 నిమిషాలకు గ్రహణం ప్రారంభమవుతుంది కనుక శనివారం రాత్రి 8 గంటల లోపు భోజనాదికాలు ముగించాలి। ఆ తర్వాత తెల్లవారి దేవుని పటాలన్నీ కూడా కడిగి శుభ్రం చేసి దైవ మందిరాన్ని పూర్తిగా శుభ్రం చేసుకొని దీపం వెలిగించుకోవాలి। అందరికీ సుఖం కలుగుగాక, శుభం కలుగుగాక। శ్రీమాత్రే నమః।